ఏపీలో మళ్లీ సూదిగాడి అలజడి మొదలైంది. కుప్పంలోని ఎన్టీఆర్ కాలనీలో సూదిగాడు హల్చల్ చేశాడు. స్కూల్ అడ్మిషన్ల పేరుతో ఓ ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు యువకులు ఆ ఇంట్లో మహిళపై సూదితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు ఒక యువకుణ్ణి పట్టుకున్నారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ నడికి తెలుసుకుందాం. దామోదర్, సూదిగాడి దాడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది? ఇద్దరా? ఒకళ్ళ? దేవి, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఈ రోజు సూదిగాడు హల్చల్ చేశాడు. కర్ణాటకలోని బంగారంపేటకు చెందిన అరుణ్ అతని స్నేహితుడు కలిసి కుప్పంలోని ఎన్టీఆర్ కాలనీలోకి వచ్చి ఇల్లు తిరగడం మొదలు పెట్టారు. ముందుగా ఒక మైనార్టీ మహిళ వల్ల ఉన్న ఇంట్లోకి వెళ్లి ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచితంగా అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ ఆ ఇంట్లోకి వెళ్లారు. ఆ సందర్భంగా ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాలను సేకరిస్తూ అదే అదనుగా అరుణ్ అతనితో పాటు అతని స్నేహితుడు ఒక సూది తీసుకొని ఒక మహిళను, మైనార్టీ మహిళను పడవడానికి ప్రయత్నించగా ఆమె తోసివేసింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల కేకలు వేయడంతో సమీపంలో ఉన్న నివాస గృహాల్లో ఉన్న ప్రజలంతా బయటకు వచ్చి అరుణ్ అనే అతన్ని పట్టుకోగలిగారు. అయితే మరొక అతను ఎవరైతే సూదితో గుచ్చడానికి ప్రయత్నించాడో ఆ వ్యక్తి మాత్రం ఆ సూదిని పారవేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో అరుణ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకోసం వీరు ఈ విధంగా సూదితో పడవడానికి ప్రయత్నిస్తున్నారన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పోలీసులు కూడా చిత్తూరు జిల్లాలో గతంలో ఏడున్నాడు ఇటువంటి సూది వ్యవహారం బయటపడలేదు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో కర్ణాటక ప్రాంతానికి నుంచి వచ్చిన వ్యక్తి ఈ విధంగా సూదితో పడవడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలియగానే చిత్తూరు జిల్లా పోలీసులు సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుని ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందుకోసం చిత్తూరు నుంచి పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్లి అరుణ్ అనే వ్యక్తిని విచారిస్తున్నారు. దేవి, అంటే దామోదర్, గతంలో జరిగిన దాడుల్ని దృష్టిలో పెట్టుకుని ఇది సైకో దాడు అని అనుకోవచ్చా, లేదంటే వేరే వేరే ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? దేవి, ఈ విషయంలో పూర్తిగా పోలీసులు విచారణ తర్వాతనే బయటపడే అవకాశం ఉంది. ఎందుకోసం ఈ విధంగా చేశారు, ఏదైనా సైకోనా లేకపోతే కావాలని ఈ విధంగా సూచితో కూర్చోడానికి ప్రయత్నించడం అన్న అంశం మీదనే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. చిత్తూరు సంబంధించి చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురం సమీప రాయలసీమ జిల్లాలో కానీ ఎప్పుడు ఇటువంటి సూది వ్యవహారాలు బయటపడలేదు. కేవలం చిత్తూరులో మాత్రం కుప్పంలో ఈ రోజు ఈ వ్యవహారం బయటకు రావడంతో కేవలమే ఉన్న భయపెట్టడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే ఈ సూది కుర్చి ఉన్న ఏదైనా వ్యాధులను వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే భయోత్పాతం కలిగించడానికి చేస్తున్నారా అనే అంశం మీదనే పోలీసులు తమ దర్యాప్తును విచారణ కొనసాగిస్తామని మనతో మాట్లాడిన ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇంతకు ముందే తెలియజేశారు. దేవి, ఎస్, థ్యాంక్ యూ దామోదర్. We'll be right back.